ఈ సమయంలో మీ అందరి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను మీ అందరి భుజస్కంధాల మీద పోయి ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మనం పోరాటం చేస్తా ఉన్నది నీతి గల వ్యక్తులతో పోరాటం చేయడం లేదు, న్యాయంగా ఉండే వ్యక్తులతో పోరాటం చేయడం లేదు. మనం పోరాటం చేస్తా ఉన్న వాళ్ళు రాక్షసులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. అన్యాయానికి ప్రతిరూపంగా ఉన్న వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం, మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తా ఉన్నామన్నది మీరెవరూ కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. ఎన్నికలు వచ్చేసరికి ఓటర్ లిస్టుల్లో నుంచి పేర్ల తొలగింపు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే కార్యక్రమాలు కూడా చూస్తూ ఉన్నాం. అప్రమత్తంగా ఉండండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఓటర్ లిస్టును మీరంతా కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ మన మీద అభిమానం చూపించే వాళ్ళందరూ కూడా ఓటర్లుగా ఉన్నారో లేదో అని చెప్పి మరొకసారి మీరందరూ కూడా చూసుకోండి అని చెప్తా ఉన్నా. ఓటర్లుగా మన పేరు తొలగించిన పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఫామ్ 6 ఫామ్ 7 ఫామ్లు ఫిల్అప్ చేసుకొని మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఓటర్ల జాబితా లేకి మళ్ళీ నమోదు చేయించేటట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి మేమందరినీ కూడా కోరుతా ఉన్నాం.